నలుగురికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ను వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా మూసేయించినట్లు బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ తెలిపారు. కావలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నా క్యాంటీన్ మూసేశాక అప్పటి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి దానిని ఎవరికి అప్పచెప్పారో అందరికీ తెలిసిందే అన్నారు. అన్నా క్యాంటీన్ మూసాక విద్యుత్ బిల్లులు ఎవరు కట్టారు, ఎంత చెల్లించారు, మున్సిపల్ అధికారులు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. లక్షలు లక్షలు ప్రజల సొమ్ము కట్టారని ఎవరైతే అక్రమంగా వాడారో వారి నుంచి రికవరీ చేయాలని భరత్ కుమార్ డిమాండ్ చేశారు. అన్నం పెట్టేదానికి అన్నా క్యాంటీన్ కడితే ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన యొక్క అందబలం అధికార బలంతో అన్నా క్యాంటీన్ తీసేయడమే కాకుండా అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం. ఎవరైతే అక్కడ ఇచ్చారో సరే వాడుకున్న వాళ్ళు ఇస్తే వాడుకోవడం సహజం, వాళ్ళని ఎంత పట్టు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అన్నా క్యాంటీన్ ఎంఆర్ఓ ఆఫీసులో గవర్నమెంట్ ప్లేస్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్కే భద్రత లేకపోతే, ఆడున్న ఫర్నిచర్ ఉందా, ఆడ ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ కేటాయించిన అన్నీ ఉన్నాయో, ముందు కమిషనర్కి లెటర్ ఇస్తాను, ఎంక్వైరీ చేసి చెప్పాలి. అన్నా క్యాంటీన్ కూడా ఇమీడియట్లీ అక్కడే ప్రారంభం చేయాలి. అదేవిధంగా అక్కడ కరెంటు ఏదైతే ఉందో ఆ మధ్య దాదాపు అన్నా క్యాంటీన్ కట్టిన దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ తీసేసిన దగ్గర నుంచి ఆ యొక్క కరెంటు బిల్లు ఎవరు కట్టారు, కట్టారా కట్టలేదా, ఇప్పుడు వచ్చే బిల్లు ఉన్నాడు మహానుభావుడు ఆయన, ఆయన పేరు జాషువా సాయి కుమార్ ఇంతకుముందు ఎవరు ఉన్నారు, ఆయన అడిగాను, ఆయన అడిగితే మాకు తెలియదండి అడిగిందని చెప్పారు. అంటే కరెంటు డీల్ కూడా తెలియనటువంటి రహస్యాలు ఉంటాయా, అంటే వాళ్ళు డీల్ ప్రభుత్వం సోమది, ప్రజల సోమది. ఈరోజు కరెంటు బిల్లు అది విపరీతమైనటువంటి కరెంటు బిల్లు కడతా ఉన్నాం, ఇదంతా మనం కడతా ఉన్నాం. అందుకని ఆ కరెంటు బిల్లు మొత్తం కూడా ఎవరైతే కట్టారో, ఎవరైతే కట్టాలో వాళ్ళ చేత కట్టించే బాధ్యత తావు మున్సిపాలిటీ కావచ్చు, పబ్లిక్ హెల్త్ బోర్డు కావచ్చు తీసుకోవాలని కోరుతున్నాను. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి, కాపు నాయకురాలు కావలి. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి.